ప్రజలమందు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి రైతు బంధు పథకం ఈ రెండవ విడత రైతులకు చెల్లించవలసినటువంటి 4000 రూపాయలు ఏవైతున్నాయో ఇవి రబీ సీజన్లో వ్యవసాయ పెట్టుబడుల కోసం ఇవ్వాల్సినటువంటిది. కానీ ఇంతవరకు సుమారుగా 40% వరకు ఉన్నటువంటి రైతులకు ఈ రైతు బంధు పథకం వాళ్ళకు చేరకపోవడం చాలా బాధాకరమైన విషయం. డిసెంబర్లో ఎన్నికల ముందు మొదటి వారంలో 60% వరకు వేసి ఎన్నికలైన తర్వాత ఈ 40% మంది రైతులకు ఈ యొక్క పథకం యొక్క ఉన్నటువంటి ఒక లబ్ధి రాకుండా దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు అనేటువంటివి ఖజానా ఖాళీ కావడం, రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేయడం, ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఇంతవరకు కూడా ఈ యొక్క రైతుల యొక్క ఉన్నటువంటి వీటిని రైతు బంధు పథకం యొక్క ఉన్నటువంటి నిధులు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే వ్యవసాయం యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలైన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయం మీద ధ్యానం పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ రబీ సీజన్ వరి ధాన్యం అనేది మార్కెట్లో వస్తున్నప్పటికీ ప్రభుత్వం యొక్క కొనుగోలు ఏవైతున్నాయో ఇప్పటికి కూడా ఆ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, దాని ద్వారా రైతులకు ఏదైతే MSP రేటు 1710 రూపాయలు ఏదైతే రావాల్సినటువంటి ఉందో దానికోసమని రైతులు పెద్ద ఎత్తున మార్కెట్లోకి ధాన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత MSP రేటు రాకపోవడం వల్ల వ్యాపారస్తులు లేక మిల్లర్లు ఏదో రకంగా కొనుక్కొని రైతులను మోసం చేసేటువంటి అవకాశం ఉంది. అందుకనే ఈ కొనుగోలు కేంద్రాలు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, అలాగే ఈ రైతులకు MSP రేటు కేంద్రం ప్రకటించినటువంటి MSP రేటు 1710 రూపాయలు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. దీనికి సంబంధించి మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో చీఫ్ సెక్రటరీ గారిని కలిసి వారికి ఒక విజ్ఞప్తిని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మిత్రులారా, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ స్థానిక సంస్థల యొక్క ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి, ఇవి MPTC, ZPTC, ఇవి స్థానాల సంఖ్య ఏదో, ఈ రిజర్వేషన్లు మరియు ఎన్నికల యొక్క షెడ్యూల్, అలాంటి తదితరమైనటువంటి అంశాల మీద వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే ఒక పక్క బీసీ రిజర్వేషన్లు 34% నుండి 23% తగ్గించి, ఇంకో పక్కన ఎస్టీలు మైనార్టీలకు 12% రిజర్వేషన్లు పంచుతామంటూ ప్రజలను మోసం చేయడం అవుతుందో, ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి KCR చెల్తుందని మేము భావిస్తూ ఉన్నాం. దీంట్లో ఈ స్థానిక సంస్థల యొక్క ఉన్నటువంటి ఎన్నికల్లో ఒకవైపు జూలై ఫోర్త్ వరకు ఈ ఎన్నికలు జరుపుకునేటువంటి అవకాశం ఉన్నా,
మరి ప్రభుత్వం సరైన విధంగా ఆలోచన చేయకుండా పార్లమెంట్ ఎన్నికల యొక్క ఫలితాలు రావడానికన్నా ముందే చేస్తే టీఆర్ఎస్కు లబ్ధి చేరుకుంటుందని వాళ్ళు ఎన్నికల షెడ్యూల్ను ప్రకటింపజేయడం ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకో పక్కన బీసీ రిజర్వేషన్లు, ఈ బీసీ రిజర్వేషన్లు ఏవైతున్నాయో 34% నుంచి 23% తగ్గించారు. ఇది చాలా అన్యాయం. బీసీ వర్గాల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఏమాత్రం కూడా ప్రేమ లేదని, వాళ్లకు తీరని అన్యాయం చేసేటువంటిది ఏదో ఈ చర్య. ఇది రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికం, అనైతికం. అలాగే ఈ రిజర్వేషన్ల యొక్క సంఖ్య తగ్గడం వల్ల జిల్లా పరిషత్లలో 32 జిల్లా పరిషత్లు ఉన్నాయి. 32 జిల్లా పరిషత్లో 4 తగ్గుతాయి బీసీలకు. బీసీలకు రావాల్సినటువంటి వాళ్ళ యొక్క హక్కులో 4 తగ్గుతాయి. పోయిన ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి దానికన్నా ఈసారి 4 బీసీలకు తగ్గుతాయి జిల్లా పరిషత్లు. అలాగే జడ్పీటీసీలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 535 జడ్పీటీసీలు ఉన్నారు. ఆ జడ్పీటీసీలలో 59 మంది బీసీల సంఖ్య తగ్గుతుంది. అలాగే ఎంపీపీలు మండల ప్రజాపరిషత్లు, ఈ మండల ప్రజాపరిషత్లో కూడా 535 ఉన్నాయి. దీంట్లో కూడా 59 బీసీలకు తగ్గుతుంది. దాంతోపాటు ఎంపీటీసీలు ఉన్నారు. రాష్ట్రంలో ఎంపీటీసీల యొక్క సంఖ్య 5984 ఉన్నాయి.